రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రానికే తీసుకొచ్చి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాలవ శ్రీరాంపూర్ మండలంలో గంగారాం, ఇప్పల్లపల్లి, చిన్నరాతుపల్లి, పెద్దరాతుపల్లి, కిష్టంపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా తీశారు. తాము పండించిన ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రైతులు తాము కష్టించి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు. రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో 2 లక్షల సీడీపీ నిధులు, 6 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొలనూరు గ్రామంలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా సీసీ రోడ్లు వేస్తామన్నారు ఎమ్మెల్యే. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా మహమ్మారితో పలు అభివృద్ధి పనులు ఆలస్యమయ్యాయని, అవి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిడిపి నిధులు 2 లక్షలు, అట్లాగే గ్రామ పంచాయతీ నిధులు 6 లక్షల రూపాయలు, ఆరు లక్షల రూపాయలతోని సీసీ రోడ్డు వేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కొలనూరు గ్రామంలో ఈ వర్షాకాలం తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ పనితో ప్రారంభమై పూర్తి స్థాయిలో ఇంకను కూడా సీసీ రోడ్లు కావచ్చు, తర్వాత లైట్లు కావచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది.